నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సివిక్ సెన్సెస్ అంతిమంగా నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉండాలని, యువతకు ఉద్యోగాల కల్పనే సెన్సెస్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సివిక్ సెన్సెస్ సివిక్ డెవలప్మెంట్ శాఖపై ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేష్ బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, అసెస్మెంట్ చేయకుండా కేవలం సెన్సెస్ వల్లే ఎటువంటి ఉపయోగం ఉండదని, ప్రీ అసెస్మెంట్ కూడా వేగంగా పూర్తి చేయాలి అన్నారు. ఈ సమావేశంలో సిల్క్ డెవలప్మెంట్ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, సిల్క్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి జి గణేష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు జి అనిల్ కుమార్, కె రఘు, అసిస్టెంట్ మేనేజర్ మోహన్ ఇమ్మని తదితరులు పాల్గొన్నారు. దేవకీ నందన వాసుదేవ మూవీ సక్సెస్ అయిన సందర్భంగా గుంటూరు బృందావన్ గార్డెన్స్ 4వ లైన్ లో గల్లా జయదేవ్ ఇంటి దగ్గర నుండి హీరో గల్లా అశోక్ బాబుతో కలిసి హరిహర మహల్ థియేటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్, డిప్యూటీ మేయర్ సజిలా, మహేష్ బాబు ఫ్యాన్స్, గుంటూరు జిల్లా అధ్యక్షులు కోట శేషగిరిరావు, షేక్ బాజీ పాల్గొన్నారు. హీరో అశోక్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. హీరో అశోక్ బాబు ప్రేక్షకులతో కలిసి సినిమాను చూసి సందడి చేశారు. హీరో అశోక్ మాట్లాడుతూ, ఈ సినిమా ఇంతగా ఆదరించినందుకు అందరికి నమస్కారాలు. ఇంకా రానున్న రోజుల్లో పాన్ ఇండియా సినిమాతో మీకు ముందుకు వస్తాను. డైరెక్టర్ మాకు ఇంత సక్సెస్ ఇచ్చినందుకు చాలా హార్ట్ ఫుల్ థ్యాంక్స్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మూవీ డైరెక్టర్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్, డిప్యూటీ మేయర్ సజిలా, మహేష్ బాబు ఫ్యాన్స్, గుంటూరు జిల్లా అధ్యక్షులు కోట శేషగిరిరావు, షేక్ బాజీ, గల్లా ఫ్యాన్స్ అభిమానులు పాల్గొన్నారు. గుంటూరు రావడం ఈ సక్సెస్ లేకపోయినా, యాక్చువల్లీ ఫస్ట్ రాలేకపోవడం అనేది చాలా బాధగా బాధేసింది. ఆ సినిమాకి ముందే రావాల్సింది యాక్చువల్లీ ప్రమోషన్ చేయడానికి, ఇప్పుడు కారణాలు రాలేకపోయాము. బట్ ఇది ఇంకా బెటర్ ఉంది అసలు, ఈ ఎనర్జీ స్పందన ఇదంతా చూస్తుంది. మన గుంటూరు ఏరియా అందరు మాస్ బాగా ఒక మంచిగా ఆడియన్స్ ఇది. అండ్ మేము కూడా పక్క మా సినిమాతోనే వచ్చాము. అర్జున్ గారు అయితే ప్రాణం పెట్టి తీశారు సినిమాని. అండ్ నజీర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ నేను కూడా సినిమా చూస్తున్నారండి, చాలా అండ్ అదే ఫస్ట్ ఎంత డిసప్పాయింట్ అయినా ఇప్పుడు దాకా ఇట్లా సక్సెస్ స్టోరీకి వచ్చాను అంటే ఇది మీ వల్లే. థ్యాంక్స్ టు యువర్ లవ్ అండ్ యువర్ అఫెక్షన్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎల్ సినిమా చూద్దాం. సార్, ఫ్యూచర్ లో ఏమైనా మల్టీ స్టార్స్ చేసేది ఏమో ఉందా? మహేష్ బాబు గారు ఇలా అంటారు, ఫ్యూచర్ లో ఏమైనా మల్టీ స్టార్ గా ఫ్యూచర్ లో ఏదైనా జరగచ్చు. అదే చేసేది ఉందా? అది ఛాన్సెస్ డెఫినెట్ గా చేస్తాను. ఇప్పటికైతే నెక్స్ట్ సినిమా థర్డ్ సినిమా రన్ అవుతుంది సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్లాన్లో. అండ్ అది కూడా మంచి రామ్ కామ్ సినిమా, అది కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అది కూడా త్వరలోనే అయిపోతుంది. చెప్పాల్సిన విషయమే ఇది, మా సూపర్ స్టార్ కృష్ణ అండ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అంట కోచ్. సో అండ్ డెఫినెట్ గా అది ఇంకా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ కనెక్షన్ చాలా గట్టిగా ఉంది ఇక్కడ. సో థ్యాంక్ యూ అండి. పిల్లా గారు మంచి ఫ్యామిలీలో లెగసీ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ కూడా తన హార్డ్ వర్క్ తో, డిటర్మినేషన్ తో, డెడికేషన్ తో రెండు సినిమాలు చేశారు. రెండు కూడా పూర్తి సక్సెస్ అయినాయి. ఈ పిక్చర్ అయితే ఒక వినూత్నమైనటువంటి రెస్పాన్స్ ప్రకృతిలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే లెగసీతో పాటు కొత్తతనాన్ని ఒక మంచి టైటిల్తో ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యేటువంటి విధంగా ఈ సినిమాని తీయడం, ముఖ్యంగా డైరెక్టర్ గారికి
అలాగే సినిమాలో నటించినటువంటి అశోక్ గల్లా గారికి, నటిగా ఉన్నటువంటి మానస గారికి, అలాగే మిగతా పాత్రలన్నీ కూడా చాలా వినూతనంగా అందరికి కూడా ఆకట్టుకునేవిధంగా ఉన్నాయి. కృష్ణ గారి లెగసీతో పాటు గల్లా జయదేవ్ గారు మనందరికి కూడా గుంటూరు నగరానికి కాదు గుంటూరు ప్రాంతానికే ఒక సొంత బిడ్డగా ఆయన ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి అశోక్ గల్లా కూడా మాకందరికి కూడా స్పెషల్, ముఖ్యంగా గుంటూరు ప్రజలకి. గుంటూరుకి మాకు చాలా ప్రత్యేకమైన అనుభవం ఉంది, మీకు స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు. హీరో గారి గురించి అయితే మొత్తం తెలుసు. నా గురించి అయితే మాత్రం నేను బోయపాటి గారు కానీ నాకు అత్యంత సలహా ఉంది, గుంటూరు చెప్తూ వస్తున్నాను. అయితే ఈరోజు ఎందుకు హ్యాపీగా ఉందంటే లెజెండ్ సినిమా యాజ్ ఏడీగా వచ్చాను సక్సెస్ఫుల్ గా, బట్ ఈరోజు యాజ్ డైరెక్టర్గా రావడం నాకు స్పెషల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలా హ్యాపీ, చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మేము మెయిన్ ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటి అని అంటే హీరో గారు ఆల్వేస్ సక్సెస్ అండి. అంటే యాజ్ ఏ ప్రొడ్యూసర్ సాటిస్ఫై చేయడంలో కావచ్చు, యాజ్ ఎ డైరెక్టర్కి అనుకూలంగా ఉండటంలో కావచ్చు, యాక్షన్ లో కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లో అశోక్ గల్లా ది బెస్ట్, అసలు ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మేము ఫస్ట్ డే ఆడియన్స్కి జనాలకి పూర్తిగా రీచ్ అవడంలో కొంత ఫెయిల్యూర్ అయ్యేది మా తప్పు. కానీ ప్రేక్షక టేబుల్లో ఒక మంచి సినిమాని ఎత్తుకుంటే ఎంత దూరం తీసుకెళ్తారని డే బై డే వాళ్ళే ఇంక్రీజ్ చేస్తూ. బుగ్గిరాల మండలం గొడవరు గ్రామంలోని కారకట్టు వద్ద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ ధాన్యం రాశులను పరిశీలించారు, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఐ సునీత, ఏడీఏఎన్ ఉషారాణి, ఏఈఓ ఆలా రమేష్ బాబు, విఏఏలు ఝాన్సీ పవన్ రైతులు పాల్గొన్నారు. మాక్సిమం 5 కిలోలు తరుగు పెట్టించి తేమ శాతం ఎంత ఉన్నా కూడా తీసేసుకోండి. సరేనా? అసలు దాంట్లో ఇంకా వెనకడ బాకండి మీరు, నాకు మొత్తం ఎత్తేయాలి సరుకు సాయంత్రం కల్లా. మీరు కూడా దగ్గర ఉండి కోఆర్డినేట్ చేసుకోండమ్మా, మీకు ఏం కావాలో ట్రాన్స్పోర్టేషన్ చూసుకోండి. చెప్పు నువ్వు చెప్పు చెప్పాలి నువ్వు తెలియపోతే ఎట్లా నీకు రైతుకి. ఏ క్వాలిటీ అయితే 1730 తీసుకోండి. అది 24 గంటలు వేసేస్తామమ్మా, క్వాలిటీ ఒకరు చేసి చూడండి. ఎవరైనా ఒకళ్ళు మీ ఊర్లో వేసి చూడండి మీరు, అది నిజమా కాదా అని. 24 గంటల్లో మీ ఖాతాలో డబ్బులు పడతాయి సరేనా? ఇది గత ప్రభుత్వంలా కాదు, ఇది ఖచ్చితంగా మంచిగా మీ సేవలు అందినా అన్ని సెంట్రల్ అంతా మరి రాశాడు. బుగ్గిరాల మండలంలోని గ్రామాల్లోని అనారోగ్య కారణంతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్న బాధితులకు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులను అందించారు. బుగ్గిరాల, మోరంపూడి, శృంగారపురం, పెదపాలెం, దేవేంద్రపాడు గ్రామాల్లోని బాధితులకు మండల పార్టీ నాయకులు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య భాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకటరావు, మాజీ ఎంపీపీ వెనుగల్ల శ్రీ కృష్ణప్రసాద్, పాటిబండ్ల కృష్ణప్రసాద్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మోరంపూడి గ్రామంలో బత్తుల గోపీచంద్ గారికి ఆరోగ్య కారణం అనారోగ్య పాలవటం వల్ల ఆయనకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 25,000 రూపాయల చెక్కు అందజేయడం జరిగింది నారా లోకేష్ గారి సహకారంతో. మన ప్రజాప్రభుత్వంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండటం కోసం పెన్షన్లు అయితేనేంటి, ఈరోజు ఇట్లా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు అందించడం ఏంటి, రైతులకి పంట కొనుగోలు చేసి 48 గంటల్లో ధాన్యం డబ్బులు వేయటం ఏంటి మనం చూసాము. ఈరోజు నారా లోకేష్ గారు జాబ్ మేళా పేరుతో 5,000 మందికి నిరుద్యోగ యువకులకి నియోజకవర్గంలో అందివటానికి అని చెప్పి ఈరోజు జాబ్ మేళా కండక్ట్ చేయడం చూస్తున్నాము. గత 5 సంవత్సరాల పాలనలో ఏదైతే ప్రజలు నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని నారా లోకేష్ గారు మాట ఇచ్చున్నారు. ఇప్పుడు ప్రజలందరికీ కూడా ప్రజాప్రభుత్వంలో ఎవరు కష్టమున్నా కానీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి ప్రభుత్వంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలందరికీ సహాయం అందించడం కోసం అందరికీ అందుబాటులో ఉంటూ నారా లోకేష్ గారు అందిస్తున్న సహకారానికి నా మోరంపూడి గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నారు. చిలకా దిలీప్ కుమార్ అనే కుర్రవాడికి ఒక 7 నెలల క్రితం యాక్సిడెంట్ జరిగింది. కాలు బాగా ఇబ్బంది పడి నరకం అనుభవించాడు.
నాగేశ్వరరావు గారు వచ్చి మమ్మల్ని సంప్రదించిన తర్వాత మేము పార్టీ ఆఫీస్లో సీఎం రిలీఫ్ ఫండ్కి దాఖలు చేయడం జరిగింది. లోకేష్ గారు వెంటనే స్పందించి ఆ కులవాడికి ఈరోజు 356,000 రూపాయల సహాయం అందించారు. దానికి నారా లోకేష్ గారికి మేమందరం కృతజ్ఞులమై ఉంటాం. జై లోకేష్, జై జై లోకేష్. ఉగ్యాల మండలం పెద్దపాలెం గ్రామం ఎలవర్తి హనుమంతరావు గారికి బాగా పోతే లోకేష్ బాబు గారు సాయం అందించారు 85,000 రూపాయలు చెక్కు. వారికి మా ధన్యవాదాలు. వారికి మా అందరి తరఫున ధన్యవాదాలు. గౌరవనీయమైన కూటమి ప్రభుత్వానికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. మా మిస్సెస్ శృంగారపాటి సుజాత గారికి మరి హాస్పిటల్లో ఉండి బాగా పోతే అర్జీ సీఎం గారి రిలీఫ్ ఫండ్ కింద అర్జీ పెట్టుకున్నాము. అర్జీ పెట్టుకున్నాం కానీ వెంటనే స్పందించి నారా లోకేష్ గారు మరియు మరి మరి మండల అనిత గారు మరి మాకు ఎంతో ఎంపీటీసీ గారు తెలుగుదేశం అధ్యక్షులు మరి మంగళగిరి అంజుమన్ ఈ హిమాయతుల్ ఇస్లాం షాప్ ఆద్యదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మెయిన్ బజార్ లోని కిరాణా మార్చెంట్ హాల్లో సమావేశాన్ని నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ ప్రధాన కార్యదర్శి వేసం వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి శ్రావణ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంజుమన్ ఏ బ్లాక్ బి బ్లాక్ ఆద్యదారుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసుకుని 20 సంవత్సరాలు అవుతుందని అన్నారు. అంజుమన్ సంస్థ మరియు ఆద్యదారుల సమస్యలు ఏమున్న సంఘ కమిటీ సభ్యులు పరిష్కరించే దిశగా కృషి చేస్తారని అన్నారు. నూతన కమిటీ వర్గ సభ్యులు షాప్ యజమానులు సమస్యలు ఏమున్నా చర్చించుకుని పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ మంగళగిరి అంజుమని హిమాయత్ ఇస్లాం ఏ బ్లాక్ మరియు బి బ్లాక్ అద్దెదారుల సంక్షేమ సంఘం యొక్క సమావేశం ఈరోజు కిరాణా మర్చెంట్ హాల్లో జరిగింది. ఈ యొక్క సంఘం ఏర్పడి ఇప్పటికీ 20 సంవత్సరాలు పైన అవుతుంది. 20 సంవత్సరాల నుంచి ఈ సంఘం అప్రయత్నంగా సాగుతూ వాళ్ళ సమస్యలు ఏమనుంటే మన అంజుమన్ సమస్యలు తెలియపరుచుకుంటూ అద్దెలు పెంచే విషయంలో కానీ ఏదైనా సమస్య వచ్చినా సరే ఆ సమస్యలతో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పటి వరకు సాగింది. ఇక కూడా ఇద్దరితో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు ఉండేవాళ్ళు అంతకుముందు, ఇప్పుడు ఆ సంఘాన్ని ఇంకా విస్తృతపరుచుకోవాలనే ఆలోచన వాళ్ళకి వచ్చి ఒక సమావేశాన్ని మొత్తం 29 మంది సభ్యులతో సమావేశాన్ని ఏర్పరచుకొని దానిలో నూతన కమిటీ రిలీజ్ చేయడం జరిగింది. నూతన కమిటీ అధ్యక్షులుగా శ్రీ పేర్ల వెంకటేశ్వరరావు గారిని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని ఛాంబర్ అధ్యక్షులు ఛాంబర్ ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటేశ్వరరావు, అలానే ఛాంబర్ సహాయ కార్యదర్శి అచ్యుత శ్రావణ్ కుమార్ గారి యొక్క అధ్యక్షత జరిగిందండి. వారి అధ్యక్షతనే ఈ యొక్క కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా శ్రీ పేర్ల వెంకటేశ్వరరావు గారిని, కార్యదర్శిగా శ్రీ గుద్దంటి దుర్గా మల్లేశ్వరరావు గారిని, కోశాధికారిగా జొన్నాథులు రామారావు గారిని పెద్దలు ఛాంబర్ కార్యదర్శి వేసవి వెంకటేశ్వరరావు, కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్ష కార్యదర్శులు, ఇక్కడ మెయిన్ బజార్లో ఉన్నటువంటి ఏ బ్లాక్ బి బ్లాక్ దారుల యొక్క దుకాణదారులు, వచ్చినటువంటి వర్తక సభ్యులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఏర్పడినటువంటి ఈ సమావేశంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అంజుమన్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో మన షాపులు అనేవి నడుస్తున్నాయి. ఆ షాపులు ఖాళీ చేసి నూతనంగా తిరిగి మన షాపులు కట్టిస్తామని చెప్పేసి విషయం చెప్పారు. అది ఏ విధంగా కట్టాలి, ఎలా కట్టాలి, మనం ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలన్నింటినీ గత వారం రోజుల క్రితం సంయుక్త సమావేశం జరిగింది. దానిలో ఉన్నటువంటి అంశాలు మా సెక్రటరీ గారు చెప్పారు. ఆ అంశాలని పాటిస్తూ ముందుకు వెళుతూ మనం కూడా వాటిని సహకరించుకుంటూ తొందరగా నూతన భవనాన్ని
చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వన సమారాధన చింతలపూడి మండలం నాగిరెడ్డి గూడెం ఆలపాటి సత్యనారాయణ గార్డెన్ లో ఏర్పాటు చేసిన వన సమారాధనలో ముఖ్య అతిథిగా రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. జిల్లా అభివృద్ధికి చింతలపూడి అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అన్నారు. మీటింగ్ అనంతరం మంత్రిని తెలుగుదేశం నాయకులు పెద్దలు ఘనంగా సన్మానించారు. అంతేకాకుండా ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి కూడా ఆర్ఎస్కే సిబ్బంది కళ్ళాల్లోనే మరి మాయిశ్చర్ కొలవటం, అంతేకాకుండా అక్కడ కొంతమంది మిల్లర్లు 10 రూపాయలు బస్తాకి ప్రభుత్వ ధర కంటే కూడా అదనంగా ఇస్తానని చెప్పేసి ముందుకు రావటం కూడా చాలా సంతోషించిందిగా పరిణామం గారిని భావిస్తా ఉన్నాను. ఇదంతా కూడా ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా రైతుకు జరిగే మేలు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఇంకొక గ్రామం కూడా నేను మాట్లాడటం జరిగింది, వెలగలపల్లి. మరి అక్కడ రైతులు చెప్పింది ఏంటంటే రైతులు ఆర్ఎస్కే సిబ్బందికి తెలియజేయకోకుండా లేదా ఆర్ఎస్కే సిబ్బందితో సంప్రదించుకోకుండా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కానివ్వండి లేదా వాళ్ళకి వర్షాలు వస్తాయనే భయం కానివ్వండి లేదా ఏదైనా కారణం కానివ్వండి నేరుగా మిల్లర్లకి తోలేసినట్లు ధాన్యం సరఫరా చేసినట్లు అక్కడ రైతులు కొంతమంది తెలియజేశారు. దాని మూలంగా కొంతమంది రైతులకి ధర లభించలేదు కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను ఆర్ఎస్కే సిబ్బందిని కూడా చెప్పాను, ఎక్కడైనా సరే ఏ రైతు కూడా వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలని అంటే రైతులు నాకు చెప్పింది ఏంటంటే ఆ ప్రత్యేకంగా ఆ గ్రామంలో రైతులు మిల్లర్స్తో ఇచ్చిపుచ్చుకుంటాం కొంత ఉందండి ఈ గ్రామంలో, అందుకని మేము వాళ్ళకే వేస్తాము అని చెప్పేసి కూడా చెప్పారు. మరి అయినా కూడా మా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో ప్రతి రైతుకి కూడా గిట్టుబాటు ధర లభించాలి, ప్రభుత్వం మద్దతు ధర లభించాలనే లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. అందుకని జాయింట్ కలెక్టర్ గారిని కూడా ఇటువంటి గ్రామాలు ప్రత్యేకంగా ఎందుకంటే రైస్ మిల్లర్స్తో సంబంధాలు కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా భయంతో కానివ్వండి ఈ తక్కువ ధరకి రైతులు వేయకోకుండా వాళ్ళలో అవేర్నెస్ తీసుకురామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. మొత్తం మీద చిన్న చిన్న సమస్యలు సంచులు ఒక చోట ఒక ఆర్ఎస్కేలు ఎక్కువగా ఉండి ఒక ఆర్ఎస్కేలు కొద్దిగా తక్కువ అంటే అక్కడ ఎక్కువ ప్రొక్యూర్మెంట్ అవుతుంది. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో నియోజకవర్గ పాస్టర్స్ ఇవాంజలిస్ట్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ క్రిస్మస్ వేడుకలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాలలో చాలా మంది పేదవారు ఉన్నారు, ఇక్కడున్న వారిలో చాలా మంది వృద్ధులు ఉన్నారు, చీరాలలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని అందరం కలిసి పరిష్కరించుకుందాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నతాని ఉమామహేశ్వరరావు, తాడివలస దేవరాజు, పలువురు పాస్టర్లు, సంఘం పెద్దలు పాల్గొన్నారు. వచ్చినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ప్రతి వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా లాభం జరిగేటువంటి బడ్జెట్ నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఈ పదాలన్నీ మీరందరికీ అందాలి, ఇది మా డ్యూటీ, మా ప్రయత్నం. తెలుగు నుండి వచ్చిన తర్వాత మీకు తెలీదు దాదాపు 40 కోట్ల రూపాయలు వర్క్స్ ఇందాక మనవలు అన్నారు బీచ్ రోడ్ వేశారని, మీరు రాగానే 40 కోట్ల రూపాయలు వర్క్స్ ఏమిటో ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలు ఏం ఇచ్చారో మేము ఒకసారి ప్రశ్న వేసుకుంది. 2 అద్భుతమైనటువంటి రోడ్లు ఇవ్వడం జరిగింది, అలాగే కొన్ని రోడ్లు వాళ్ళు రన్నింగ్ లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను చేయాల్సిన పని చీరాలలో చాలా పనులు చేయాలి. అయితే ఈ జరగబోయేటువంటి 25 రోజుల పాటు మీ అందరు ఆశీస్సులు కూడా నాకు ఇవ్వాలి, మీ బలం కూడా నాకు ఇవ్వాలి, ఎందుకంటే నేను మీ పక్షాన్ని పనిచేయాలి కాబట్టి మీ ఆశీస్సులు నాకు కావాలి. అలాగే మరి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి, తప్పదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఏ రకంగా మీరు జీవితాన్ని మరి వెలదీస్తున్న బయటకు వస్తున్నారు. చీరాల అనేది నాకు తెలిసినంత వరకు
ఈ రాష్ట్రంలో అనేక పేద నియోజకవర్గాల్లో శ్రీనాథ్ కూడా ఉంటారు. ఇది మొన్న అసెంబ్లీలో చెబుతా అనుకున్నాను, నాకు అవకాశం ఇవ్వలేదు. ఖచ్చితంగా నేను చివరిలో గమనించాను, చాలా పేదరికంగా ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఒకటి ఐటీసీ అది నుంచి లేదు. ఆ ఒక్క ఐటీసీ వల్ల చాలా మంది బాగుపడ్డారు. మరి అలాంటి ఐటీసీలో రెండు మూడు ఉన్నాయనుకోండి, ఇక్కడ ప్రజలందరూ శైతన్యవంతులు అవుతారు, ఆర్థికంగా మూడు దిగుతారు, ప్రమాణంగా ముందుకెళ్తారు. అయితే మనకున్న ఏకైక ఆధారం ఒకటే, మనందరికీ ఉన్న ఏకైక ఆధారం ఒకటే, మన బిడ్డల్ని చదివించడమే ఏకైక ఆధారం. దీనికి తప్ప మరొక మార్గం మనకు లేదు. ఎందుకంటే నా ముందు జీవితంలో అవసాన దశలో ఉన్నవాడు కనపడుతున్నారు, కొద్ది మంది మాత్రమే తొలి దశలో ఉన్నటువంటి వాళ్ళు కనపడుతున్నారు ఇక్కడ. సో మీరు దైవ సంతంలో ఉండాల్సిన వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది భవిష్యత్తు కోసం కోరుకోవాల్సిన వాడు కావాలి. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి శాసనసభ్యులు ఎంఎం కొండయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే 1827వ సంవత్సరం పూణేలో జన్మించారు. కేవలం ఆయన 60 సంవత్సరాలు మాత్రమే జీవించారు, కానీ బీసీ ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కృషి చేశారు. ఆయన చేసిన కృషి వలన బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల ఉన్నత స్థానంలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారు 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని పూణేలో జన్మించడం జరిగింది. అలాగే వీరి యొక్క మరణం 1890 నవంబర్ 28న ఈయన మరణించడం జరిగింది. దాదాపు 63 సంవత్సరాలే ఈయన బతకడం జరిగింది. అయితే ఈయన కాలమందు అనేక సంఘ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అలాగే భారతదేశంలోనే దీనికి గొప్ప సంఘ సంస్కరణవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఈయన భార్యను కూడా చదివించి ఆమెను కూడా ఒక టీచర్గా చేసి అనేక మంది మహిళల కోసం ఆయన కష్టపడటం జరిగింది. ఆమె కూడా ఈయనతో పాటు సేవ చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ బడుగు బలహీన వర్గాలకు ఒక ఆదర్శం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇలాంటి గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకోవడం కూడా ఈ బలహీన వర్గాలకి అవసరం ఉందని చెప్పి కూడా చెప్తున్నాను. దాదాపు 1827లో పుట్టిన ఈయన ఇప్పటికీ కూడా అందరితో పూజించబడుతున్నాడు అంటే ఈయన 63 ఏళ్ళే బతికినా చాలా గొప్పగా ప్రజలందరితో కూడా గౌరవించబడ్డాడు. ప్రతి మనిషి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకిచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి కొద్ది భాగాన్ని ఆ టయాన్ని సద్వినియోగపరుచుకోవాలి. సమాజ సేవ కోసం పనిచేసినట్టుగా కానైతే ఖచ్చితంగా గుర్తింపు పొందుతారు. అటువంటి కీర్తి ప్రతిష్టలే ప్రతి మానవుడికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి మనిషి కూడా గుర్తుపెట్టుకొని వారి కాలం ముందు ఏం జరిగింది. బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్ లో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి దళిత సంఘాలు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. Oh, my God.
ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫూలే యొక్క 134వ వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. అయితే మిత్రులారా, ఆనాటి 19వ శతాబ్దంలో తెలుగు గొప్ప నాయకుల్లో మహాత్మా జ్యోతిరావు ఫూలే చాలా గొప్ప వ్యక్తి. ఆనాటి సమయమైనటువంటి సమకాలీన పరిస్థితుల్లో ఆయన అర్థం చేసుకొని వాటి మీద పెద్ద ఎత్తున పోరాడుతున్నటువంటి మహానుభావుడు జ్యోతిరావు ఫూలే. ఒక సామాజికమైనటువంటి సమస్యల మీద కాదు, రైతాంగ ఉద్యమంలో కూడా రైతులకి సరైనటువంటి వసతి వాడికి మెరుగైన కల్పితను కూడా ఆ రోజున పెద్ద ఎత్తున రైతు పట్ల కూడా పోరాటం చేశారు. అదేవిధంగా ఆనాటి ఉద్యోగాల్లో బ్రాహ్మణిక ఉద్యోగం కాదు, బ్రాహ్మణేతరటువంటి సూచనలు అతి సూచనలు కూడా వాళ్ళ విశ్వాస ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని పోరాటం చేశారు. మరి ఆనాటి మరాఠీ ఉన్నటువంటి హిందూ సమాజంలో కేవలం సముద్రం చేయకూడదు, సముద్రయామం హిందువులు చేయకూడదు అన్న విషయం కూడా అది బ్రాహ్మణులు తొట్టుకొచ్చారు. ఎందుకంటే సముద్రం మీద వ్యాపారం చేస్తే సముద్రం రాకపోతే వాళ్ళు జ్ఞానం సంపాదించుకుంటారు, ఈ దేశంలో మమ్మల్ని నూతనలు ఎదిరిస్తారు అన్న భయం అలాంటి బ్రాహ్మణులు ఉంది. అదేవిధంగా ఆయన పురాణాలు ఇతిహాసాన్ని ఆయన విమర్శించిన తాను అందరూ సత్యం తెలుసుకొని చెప్తాడు. ఆయన చేసిన ఒక పోరాట పరిధిగా రిజర్వేషన్స్ కూడా దాని యొక్క దారిలో కన్వెక్ట్. ఈరోజు 134వ సభలో జరుగుతున్నది. జ్యోతిరావుడు ఒకరోజు బ్రాహ్మణ మిత్రుడి వివాహానికి ఆహ్వానిస్తే వెళ్ళాడు. చూసేసుకొని బాగా అంటే తలపాగా పెట్టుకొని వెళ్ళాడు పెళ్లికి. అప్పుడు అతని మిత్రుడి వివాహానికి వెళ్తే ఆ మిత్రుడి వివాహానికి వెళ్ళినటువంటి జ్యోతిరావు పూలేది అక్కడున్న బ్రాహ్మణ భక్తులు ఎవడరా ఇది ఒక సూత్రుడు బ్రాహ్మణుడితో కలిసి కలిసేటటువంటి అర్హత ఎక్కడుంది కాబట్టి వీళ్ళు పక్కకు తల్లి తరిమి ఏంటంటే వాళ్ళు పక్కకు నెట్టేసేస్తే ఒక చిన్న ఒక ముళ్ళ కంప పక్కన పడిపోయి ఉంటాడు జ్యోతిరావు పూలే. అప్పుడు అప్పుడు టైము 12 గంటలు అయింది. అప్పుడు మాంగులు మహర్లు అంటే ఎస్సీలు బాలామాదిగలు లాంటి వాళ్ళు అక్కడ మట్టి పని చేసి శవాలు కాల్చి వాళ్ళు నీడ పడకూడదు కదా 12 గంటలు అప్పుడు వస్తుంటే ఈ సంఘటన జ్యోతిరావు పూలే పడుతుంటే ఆయన పడుతుంటే చూసి వీళ్ళు నవ్వుతూ ఉంటారు నవ్వుతుంటే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు నమస్కారం.